అన్నవరం సత్యదేవుని సన్నిధికి వచ్చిన పవన్ కళ్యాణ్ని వారాహిని చూసేందుకు పెద్ద ఎత్తున యువత తరలి వచ్చింది. సీఎం సీఎం అంటూ యువత నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని చూసేందుకు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. వారాహి ముందు నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు. రాజకుమార్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచువేషన్ ఏంటి? ఎప్పుడు మన వారాహి విజయయాత్ర ప్రారంభం కాబోతోంది? లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి రాజకుమార్. సౌజన్య, ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో ఏదైతే తన తొలి బహిరంగ సభ వారాహి పై నుండి చేయబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొద్దిసేపట్లోనే ఏదైతే ఒక హై స్కూల్ గ్రౌండ్ లో వారాహి వెహికల్ ఉంచినటువంటి పరిస్థితి, ఇక్కడ నుంచి కూడా ఏదైతే కత్తిపూడి బహిరంగ సభా వేదిక వద్దకు వారాహి చేరుకున్నది, భారీ ర్యాలీతో సుమారు కొన్ని వేల మంది ఏదైతే యువతతో ఖచ్చితంగా వారాహి వెహికల్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దారి పొడుగుతో ఇప్పటికే రాత్రి అర్ధరాత్రి కూడా వారాహి వెహికల్ ని తీసుకొచ్చిన సమయంలో కూడా ఏదైతే యువత పెద్ద ఎత్తున వారాహి వెంట నడుస్తూ కూడా దారి పొడుగుతో ఆపి దాన్ని పూజలు చేసి ఏదైతే కొబ్బరికాయలు కూడా కొట్టినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే వారాహి విజయయాత్ర మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఖచ్చితంగా అన్నవరం సత్యదేవుని సాక్షిగా కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే ప్రజలను ఉద్దేశించి ఒక వినూత్నంగా ఉండేటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర దశ దిశ మారేటువంటి విధంగా కూడా తొలి ప్రసంగం పవన్ కళ్యాణ్ కి సంబంధించి పోతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టే ఇక్కడ నుంచి వారాహి ఏదైతే కత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అన్నవరం మీదుగా కత్తిపూడి సభకు చేరుకుంటారు. సుమారు కనుక యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ 4 నుంచి 5 గంటలకు అక్కడ చేరుకోవాల్సి ఉంది. 4 నుంచి 5 చేరుకుంటే వేల మంది లక్షల మంది సభకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి జనసేన వర్గాలు అయితే ఇప్పటికే ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టే గతంలో వైసీపీ నాయకులు దీని గురించి పూర్తిగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి, వారాహి ఎట్లా ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతుందో ఖచ్చితంగా చూస్తాము, అది ఆలివ్ గ్రీన్ కలర్ అంటూ కూడా దాన్ని ఖచ్చితంగా దానిపైన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి గురించి స్పష్ట తీసినటువంటి నేపథ్యంలో దీని గురించి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వారాహి కొండగట్టు ఆంజనేయ స్వామి పూజల అనంతరం విజయవాడ కనకదుర్గ సన్నిధిలో కూడా పూజలు అందుకుంది. అయితే నిన్న ఏదైతే మంగళగిరి పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ 2 రోజులు శాంతిభవనం నిర్వహించారు. అనంత వారాహి కూడా ప్రత్యేక పూజలు చేసి వారాహిని అన్నవరం సత్యదేవుని సన్నిధికి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి వారాహి తొలి బహిరంగ సభ ఉండబోతోంది. ఈ సభ గురించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అసలు ఇటువంటి రాజ్కుమార్.